ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది, ఏం చేసిన కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయంటారా లేవంటారా? అందరికి బాగానే ఉన్నాయి, అందరికి బాగానే ఉంటున్నాయి పథకాలు మొత్తం. మామూలుగా బడి బరుకు బలకైతే బాగా ఉంటున్నాయి, అది వాళ్ళ పథకాలు అయితే అందరికి బాగానే ఉంటున్నాయి. పంచాయతీ అయితే బాగానే ఉంది ప్రజెంట్ అయితే. అది అంటే గెలిచే ఛాన్స్ ఉందంటారా మరి? 100% గెలుస్తారు గ్యారంటీగా. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఓటేస్తారు. మరి ఓడిపోతాడని అదిగో ఎవరైనా కామన్గా జరిగే ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు ఓడిపోతారు, మేమే గెలుస్తాం, మేము అది గెలుస్తాం, ఇవన్నీ కామన్. ఏసీ జగన్ ఓట్ల మందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు అంటారు. కానీ ఇప్పుడు కలిసి వస్తున్నారు కదా, దాని మీద మీరు కలిసి వచ్చినా ఓట్లు నమ్మడం వాళ్ళు వాళ్ళనే నమ్మరు. అది అంతకుముందు ఒకసారి ఎట్లా పెట్టుకుని మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఈ ఎవరు ఏమి ప్రజలు నమ్మలేదు, నమ్మరు. గ్యారంటీ కట్టదు, వైసీపీకి పట్టం కడతారు. చంద్రబాబు ఫస్ట్ కానీ నమ్మరు ఎవరైనా. ఇప్పుడు కాసేపు పెట్టుకుంటారు, ఏది ఆయన క్లారిటీ లేదు. అది క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సీఎం అయితే పోలవరం ఎక్కడ ఏం చేస్తారు అసలు, ఆయన స్టాండ్ ఏది లేదు, ఏ స్టాండ్ చేస్తున్నారు కానీ ఆయన చేసే పథకాలు ఏం చేస్తారు, వస్తే ఏం చేస్తారు చెప్పాలి కదా, క్లారిటీ చెప్పాలి కదా. వస్తేనే ముఖ్యమంత్రి అంటారు, ఎవరు ఎట్లా ముఖ్యమంత్రి అయితే తెలియదు కదా. సో మీకైతే నమ్మకం లేదు? నమ్మకం లేదు నాకైతే. 100% వైసీపీ ప్రభుత్వం గెలిచిందని నమ్మకం. ఈయన గెలిస్తాడని నమ్మకం ఉంది. 175 ఎన్ని వస్తాయి? అవన్నీ మనం చెప్పలేం కానీ గెలిచే గ్యారంటీ.